ప్రాణభిక్ష పెట్టవయ్యా అంటూ ఆ వేణుగోపాలుని వేయి విధాల ఇలా పిలుస్తూ కొలుస్తూ ఉన్నారు. గోపాల చలవేలు గోపి హృదయం తన ఆశీస్సులను అందించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ రూపేణ నాకు శృంగభంగం అయ్యిందయ్యా, మళ్ళా ఏ ముఖం పెట్టుకుని నిన్ను కాపాడి హరితో శత్రుత్వం పెట్టుకోమంటావు, కాబట్టి నా యందు దయ ఉంచి ఇక నువ్వు సెలవు తీసుకున్నాడే. ఆ వెనకాలే వస్తున్నటువంటి భయంకరమైనటువంటి ఆ చక్ర జ్వాలలు భరించలేనటువంటి దూర్వాసుడు అంతకన్నా వేగంగా తన తపశ్శక్తిని ఉభా చేస్తూ కైలాసానికి పరుగులెత్తిస్తూ ఉన్నాడు. శివ శంభో స్వయంభో శంభో పర శంభో స్వయంభో శంభో
సాక్షాత్తు ఆ అపర శారదాదేవి సన్నిధానంలో కథ చేస్తున్నటువంటి అనుభూతి మహనీయులు బ్రహ్మశ్రీ ఉప్పవరపు సింహాచల శాస్త్రి భాగవతుల సమక్షంలో కథాగానం చేసే అద్భుత అవకాశం కలిగింది. ఇది జన్మజన్మాల సుకృత విశేషంగా భావిస్తున్నాను. ఎందుకంటే హరికథా పితామహా శ్రీమద్జాన ఆదిభట్ల నారాయణదాసు గారిని మనం ఇలా దర్శిస్తున్నాం, కానీ సాక్షాత్తు బ్రహ్మశ్రీ సింహాచల శాస్త్రి గారిని ఇలా ప్రత్యక్షంగా దర్శించేటువంటి అదృష్టం కలిగింది. ఇది పురాకృత సుకృత వైభవంగా భావిస్తున్నాను. హర నమః పార్వతీ పదయే హర హర మహాదేవ శంభోషన పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. పార్వతీ పరమేశ్వరులు అంటే ఆది దంపతులు, ఆరాధ్య దంపతులు, ఆదర్శ దంపతులు. పార్వతీదేవి సరదాగా వేళాకోళంగా భర్త కదా, స్వామి నాకు అమ్మా నాన్న ఉన్నారండి, మరి మీకు అమ్మా నాన్న లేరే అని వేళాకోళవాడింది ఒకనొక సన్నివేశంలో. శంకరుడు వెంటనే, పార్వతీ నాకేమో అత్తామామ ఉన్నారు, మరి నీకే అత్తామామ లేరే అన్నాడు ఆయన. అసలు గొడవే లేదు. అందుకే వారు ఆదర్శ దంపతులు, ఆది దంపతులై, ఆరాధ్య దంపతులై మన హృదయ పీఠంపై ఇప్పటికీ చిరస్మరణీయంగా చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. హర నమః పార్వతీ పదయే హర హర మహాదేవ శంభోషన పరమేశ్వరుణ్ణి శతవిధాల ప్రార్థించాడు దూర్వాసుడు. ప్రాణభిక్ష పెట్టమన్నాడు. ప్రాణం కన్నా గొప్పైంది ఏమీ లేదు. వస్తే పోనివి రెండు, వస్తూ పోతూ ఉండేవి రెండు, పోతే రానివి రెండు. ఈ మూడింటిలో ఉండే రెండు ఏమిటండి? వస్తే పోనివి రెండు. ఒకటి కీర్తి, రెండు అపకీర్తి. వస్తూ పోతూ ఉండేవి రెండు కష్ట సుఖాలు, రాత్రి పగలు. పోతే రానివి రెండు, ఒకటి ప్రాణము, రెండు కాలము. పోయిన ప్రాణం తిరిగి రాదు, గడిచిన కాలం వెనక్కి రాదు. ప్రతి క్షణం అమృత తుల్యం. రేపు అనేదానికి అసలు రూపు లేదు, మరుక్షణం మన చేతుల్లో లేదు. ప్రయత్నం మనది, ఫలితం పరమాత్మ అందిస్తాడు. జయంది రమణ గోవింద. పరమేశ్వరుడు తన అనుభవాన్ని దూర్వాస మహర్షికి ఇలా విన్నవించడం జరిగింది. దూర్వాస, శివస్య హృదయం విష్ణువు, విష్ణుస్య హృదయం శివ అన్నారు. శివభక్తుడు విష్ణువు, విష్ణు భక్తుడు శివుడు. ఆయన హృదయంలో నేనున్నానయ్యా, నా హృదయంలో ఆయన ఉన్నారు. కొలువు తీరి ఒకనొక సమయంలో ఏం జరిగిందో తెలుసా? నేను ఏకాంతంగా ఉన్నటువంటి సమయంలో శ్రీహరి కైలాసానికి రావడం జరిగింది. నేను వేళాకోళంగా అలనాడు జగన్మోహినిగా అవతారమెత్తి దేవతలకు అమృతం పంచి రాక్షసులకు అన్యాయం చేశావు కదా, నేడు నీ ప్రజ్ఞ చూపించి నన్ను భ్రమింపజేయగలవాడివా అని నేను మీసం మెలేశాను. ఈ కథనంతా శంకరుడు దూర్వాసునికి తెలియపరుస్తున్నాడు. సగము మగవాడవీమో, సగము మగవాడవీమో, సముదుపి నన్ను ఎగతాళి చేయు గమనిక.
వస్తున్నావా? సరే, ఇప్పుడు సమయం నీది, నాకు సమయం వస్తుంది, అప్పుడు చూస్తానులే నీ సంగతి అని తిరిగి వైకుంఠం చేరాడు నారాయణుడు. నేను ఈ విషయం మర్చిపోయాను. అన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. ఒకనొక సమయంలో ఒక చక్కని నందనవనంలో హంసతూలికా తల్పంపై కూర్చొని ఒక అపురూప లావణ్యవతి హాయిగా పాడుతోంది, వీణవాయిస్తుందండి. వినయ సంపన్న సర్వలక్షణ సమన్విత ఎంతో చక్కగా హాయిగా వినవహిస్తూ కూర్చుంది ఆ అందాల సుందరి. శంకరుడు అలా విలాసంగా ఉద్యానవన విహారం చేస్తూ ఆమె అపురూపమైనటువంటి లావణ్యం చూస్తూ ఆమెకు బందీ అయిపోయాడు. ఆహా, ఈమె అందం నా ముందర కాడ బంధం కదా. సరసమునకు కాదు అవే